ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించాను ఇక్కడ. మనకు ఈ సరూర్ నగర్ ట్యాంక్ బండ్ ఈజ్ అ మేజర్ ఇంపార్టెంట్ ట్యాంక్ బండ్ ప్లస్ లైక్ హైదరాబాద్లో మనకు ట్యాంక్ బండ్ ఎట్లానో మనకు ఇక్కడ కూడా అటువంటి ఇంపార్టెంట్ కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసి మనకు ఇప్పుడు 8 ఫ్రేమ్స్ ఇక్కడ ఉంటాయి ఫైనల్ డే వరకు. ప్రస్తుతం 3 ఫ్రేమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 55 సీసీ కెమెరాస్ ఇక్కడ ఎంటైర్ ఏరియాని మానిటర్ చేయడానికి దానికి బెటర్ సర్వీస్ డెలివరీ కోసం చేశాం. మాకు మ్యాన్ ప్యాక్స్ కూడా మా కంట్రోల్ రూమ్లో ఇక్కడే టెస్ట్ చేయడం జరిగింది. అన్ని పర్ఫెక్ట్ కండిషన్లో పనిచేస్తున్నాయి. మున్సిపల్ అఫీషియల్స్ జిహెచ్ఎంస్ అఫీషియల్స్తో మాట్లాడి ఇక్కడ వాటర్ తొందరగా గణేష్ శాస్త్రి నిమ్మస్ అయ్యే విధంగా ఏర్పాటు చేసే చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా చూసి వాళ్ళతో కూడా మాట్లాడి కరెంట్ బట్టి ఎలక్ట్రిక్ కనెక్టివిటీ ఉంటుంది, వైర్ లేకుండా ఉండే ప్రమాదం లేకుండా విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అడిషనల్గా జిహెచ్ఎంసీ సహకారంతో ఎక్కువగా బ్యారికేడింగ్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రజలకు బెటర్ వ్యూవింగ్ ఉంటుంది, తర్వాత ఆర్డర్లీ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది కాబట్టి అది చేస్తున్నాం. రోడ్డు చిన్న రోడ్డు ఉంది, బట్ రావడం పోవడం జనాలకు ఇబ్బంది కలుగుతున్నా కోసం ఫైనల్ డే కన్నా ముందు మేము బ్లాక్స్ ఉన్నాయి, సిమెంట్ బ్లాక్స్ రిమూవ్ చేస్తాం. సో దట్ ఫ్రైడేస్ చేసినప్పటికీ ప్రజలు చాలా ఆంబిపస్ ఉంటారు, వాళ్ళందరూ ఉత్సాహభరితంగా ఉంటారు కాబట్టి వాళ్ళు పోలీసులు సహకరించాలి. స్టేట్ ఫెస్టివల్, ఆ ఫెస్టివిటీని బాగా జరగాలంటే వాళ్ళు కూడా ఎవ్రీ సిటిజన్ ఈజ్ అ పోలీస్ ఆఫీసర్ ఈజ్ నాట్ యూనిఫామ్ అనేది మనకు తెలిసినది కాబట్టి అందరు బాధ్యతంగా చేయాలని కోరుతున్నాం. అందరు అధికారులతో కలిసి పనిచేస్తాం. 5th డే నుంచి ఇంకెక్కువగా ఇమోషన్ వస్తారని మేము హోప్ చేస్తున్నాం. ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ కంటిన్యూస్గా ఉంటుంది. మా కంట్రోల్ రూమ్ అంటే అదర్ డిపార్ట్మెంట్ కంట్రోల్ రూమ్ ఉంది, మాకు టికెట్ కూడా ఉంది, చెక్ పోస్ట్ ఉంది, మా ఆఫీస్ కూడా ఉంది, ఒక సబ్ కంట్రోల్ లాంటి ఆఫీసర్ ఉంది. రెగ్యులర్ ఇంట్రాక్షన్లో ఉంటాం.